స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకుల లాఠీ దెబ్బలతో పాటు అనేక మార్లు జైలుకు వెళ్లారని అలాంటి తమను టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం గుర్తించకుండా పూర్తిగా విస్మరించారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు పంతకాని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 90 సంవత్సరాల వయసున్న సమ్మయ్య మాట్లాడుతూ 1925 సంవత్సరం నుండి 1930 వరకు స్వాతంత్ర సమరయోధుడైన మోబార్స్ మోహన్ రావు తదితరులతో కలిసి స్వాతంత్రం కోసం రైలు రాస్తా రోకోలు నిర్వహించామని అన్నారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా దాదాపు 3 నెలల వరకు మహారాష్ట్రలోని చాందా జైలులో ఖైదీగా ఉన్నారు. బ్రిటిష్ పాలనలో అనేక ఇబ్బందులకు గురయ్యారని భూమి పన్ను ఆస్తి పన్ను శిస్తు పన్ను ఇలాంటి అనేక రకాల పన్నులు విధించేవారని అవి కట్టకపోతే శిక్షగారాలను మోయించేవారని తెలిపారు. ఇన్ని చేసినా తనకు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఏమాత్రం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనను గుర్తించి స్వాతంత్ర సమర యోధులకు దక్కే గౌరవాన్ని కల్పించాలని కోరారు. తర్వాత భయం భయంతో చాలానే పోరాటం చేసినాం, కానీ ఆ పోరాటం అంత మాకు గుర్తింపు రాలేదు. అంతేనే అనిపించాను. 18 ఏళ్ళ దాకా ఉంటుంది, అప్పుడు అయ్యా రాసిందా అది ఎవరు రాసిందా గుర్తింపు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎట్టి శాఖలు ఒకటి, మరి గొడ్రకు కానీ గొడ్రకు పైసలే తీసుకునేది, మేకలకు పైసలే తీసుకునేది, నాగలి మాసులని దానికి కూడా పైసలే కట్టించుకునేది. మరి ప్రతీది మనం ఏం చేసినా దాని మీద రుసుము చెల్లించుకున్నాకనే లెక్క. భూములకు ఒకవేళ తాసీలు వెనకైనా ముందైనా బండలు ఎత్తేది అంగవెట్టి బండలెత్తుడు. చాలా దోపిడీ, ప్రతిదానికి దోపిడీ చేసి తాను కదా. మరి మనం ఆ దోపిడీకి తిరుగుబాటు చేసి మరి మనం మన స్వతంత్రం మనం తీసుకుందాం.